ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి రండి భోజనాలకు రండి రండి, లేవాలి లేవాలి. ఎవడు రాయుడు కొత్తగా కనిపిస్తున్నాడు? మన మినిస్టర్ మర్డర్ కేసులో రిమాండ్ వేశారన్న. మొహం చూస్తే మర్డర్ చేసేవాళ్ళ లేడే. పదండి రా చూద్దాం. ఏయ్ చూసుకున్నాడు అండి. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఇదేమన్నా ఇల్లా? రేయ్ నీ చూపు నాకు నచ్చట్లేదు, తలదించు దించు. చూడండి మీరు కావాలనే గొడవ పెట్టుకుంటున్నట్టున్నారు. అవును కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? జైలర్ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చి చూడు. అయినా కంప్లైంట్ ఇచ్చేంత వరకు నిన్నెందుకు ఉంచుతావురా? పట్టుకుంటురా. మా నాయకుడిని చంపుతావురా? నిన్ను చంపి మా నాయకుడు అతనికి శాంతి చేకూరుస్తాడు. సార్ 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 ఎవరో సుధాకర్ గారిని చంపేశారు. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా అక్క అన్నయ్య అదే పిన్ని. ఏమైంది ఏమైంది పిన్ని? పిన్ని ఎందుకు ఏడుస్తున్నావు పిన్ని? అతను దగ్గరుంది అతయ్య. పిన్ని ఏమైంది పిన్ని? ఏమైంది అతయ్య ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మే అమ్మే మీ బాబాయిని మీ బాబాయిని రౌడీలు కొట్టి కొట్టి చంపేశారమ్మీ చంపేశారు. పద పద పోయి మీ బాబాయిని కాపాడదాం. మావయ్య ఎవరో పొడి చేయటం ఏంటి బా? మర్చిపోయా జైల్లో ఉన్నాడు కదా. బాబాయ్కి ఏం కాలేదు, బాబాయ్కి ఏం కాలేదు, ఏం కాలేదు. లేదమ్మే లేదు కట్టి చంపేశారు. బాబాయ్కి ఏం కాలేదు, నువ్వు కలగన్నావు అంతే. చూడు మేమందరం ఇక్కడే ఉన్నాం, ఏం కాలేదు సరేనా? అవునమ్మా నాన్నకేం కాలేదు, నువ్వు భయపడకు. మీ కౌశికి నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉండాలి. మీ బాబాయ్కి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉండదమ్మే. మీ ఫ్యామిలీలో ఊచకోత మొదలయ్యేది జైల్లో ఉన్న మీ బాబాయ్తోనే మొదలవుతుంది. జైల్లో పోలీసులు ఉంటారా దిగారు? అంత ఈజీగా ఎవరు ఎవరిని ఏం చేయలేరు. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. పిన్ని రేపొద్దు నేను ములాఖాతు ఏర్పాటు చేస్తాను, అందరం వెళ్ళి ఒకసారి బాబాయ్ని కలిసొద్దాం. ఆ పని చేద్దామమ్మీ. ఆయన్ని చూసేదాకా నా మనసు కుదుట పడదు. మాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే వాళ్ళకు కూడా ఈ కేసు గురించి చెప్పాము, వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తామని చెప్పారు. పొద్దున్నే వెళ్దాం అత్తయ్య గారు, మీరు పడుకోండి. పడుకో పడుకో పిన్ని. పడుకోండి. జాగ్రత్త మధు, ఎవరిని అవసరం ఉంటే పిలు. అలాగే అక్క. పదబూచి బాబాయ్కి ఏం కాదు పిన్ని, ఏం ఆలోచించకుండా పడుకోండి పిన్ని.
సుధాకర్ గారిని కలవడానికి వచ్చారా? వెళ్ళండి. ఐదు నిమిషాల టైం ఉంటుంది, త్వరగా మాట్లాడాలి. ఎట్లా ఉండావు? నేను ఇట్లా చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉండది. నేను బానే ఉన్నానే, నువ్వు ఊరికే టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఉండేదానికి నువ్వేమైనా ఫారెన్ ట్రిప్ కి పోయి ఉండవా? జైల్లో ఉండవు. నీకు టయానికి తిండి పెడతా ఉండారో లేదో, నీ ఆరోగ్యం ఎట్టా ఉండదోనని ఒక్కటే దిగులు పట్టుకుని ఉండది. అత్తయ్య గారు, మీరు ఇలా భయపడితే మావయ్య గారు ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలరు చెప్పండి. ఆ సురేష్ అనే శని ఇంటికి పట్టుకున్నాక ఇంకేంది ప్రశాంతంగా ఉండేది? ఇప్పుడు బావేం చేశాడు పిన్ని? వాడు ఆ పెన్ డ్రైవ్ తీసుకురాబట్టే కదా ఈ రచ్చంతా మొదలయ్యి ఉండది. ఈ కేసు ఏని మీదకి సుట్టుకుంది. అబ్బా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుని ఉపయోగం ఉందా? కౌశికి ఎలా ఉన్నావు? మేము బానే ఉన్నాం బాబాయ్, కానీ మీరు లేనిల్లు బాగాలేదు బాబాయ్. లాయర్ గారితో మాట్లాడి బెయిల్కి కొంచెం ఛాన్స్ ఉన్నా చూడమని చెప్పాను. మీరేం దిగులు పడకండి మావయ్య గారు, ఎలాగైనా మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకుని వస్తాము. ఆ, నువ్వు ఒక లాయర్వి, కోర్టులో వాదించి మావయ్య గారిని బయటికి తీసుకొచ్చేస్తావు కదా. బయటికి తీసుకొచ్చేస్తుందంట మోహన్ చూడు. నానా, జైల్లో ఏ ఇబ్బంది లేదు కదా? ఏమైనా ఉంటే చెప్పండి సార్, ఇప్పుడే జైలర్ గారితో మాట్లాడతాం. ఏమి ఇబ్బంది లేదు, అంతా బానే ఉంది. మావి గారు, మీ పెదవికి ఏమైంది? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.